క్వార్టర్స్ కి ఆపోజిట్ చూసావా సూపర్ ఫిగర్ రా. చూడరా ఎస్కే పోదాం చూస్తున్నాడు. ఏంటి నీ పార్టీ నువ్వు ఉద్దేశం వెళ్ళిపోతున్నావు? బండి చూడు ఎలా అయిపోయిందో, ఇండికేటర్ పోయింది, డేంజర్ లైట్ పోయింది. ఏయ్ 2000 డబ్బులు అలాగా అయితే 2500 లేవు ఇవ్వమయ్యా. డబ్బులు లేవు సార్. డబ్బు లేదంటరా అయితే బండి పక్కన పెట్టు. పంచి డబ్బిచ్చి బండి తీసుకెళ్ళు. వెనకాల సుబోలు ఉండగా పెద్ద ఫెన్స్ తెలుసా? ఓ అదొకటి ఉందా? ఏ బండి లాక్ చేయి, ముందు ట్రాఫిక్ క్లోజ్ చేయి. ఏంటి ఫోన్ చేయి, నువ్వు ఫోన్ చేయి, నేను ఫోన్ చేయవయ్యా, ఫోన్ చేయమంటుంటే ఫోన్ చేయి. కొంచెం సైలెంట్ గా ఉండరా, ఈ రోజు ఫోన్ లో మాట్లాడడం వీలు కాదు. ఎవరైనా సరే ఈడకే రమ్మను, చూడరా ఫోన్ లో మాట్లాడాలట. ఏ ఎవరో రమ్మని చెప్పరా? సరే సార్. నమస్తే మేడం. వాళ్ళే గుర్తేసి గొడవ చేస్తున్నారు మేడం. ఓయ్ ఇలానా ఓనర్ని రమ్మంటే ఫిగర్ ని రప్పించేవేంటి? ఓనర్ ఆవిడేనండి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్సు లేదు గిస్సు లేదు, ఈ పాటికి శాలరీ లేచిపోయేది, ఆడగట్టాల్సి వచ్చేది తెలుసా? ఊరుకుంట్రా, మేడం ని చూస్తే మంచి వ్యక్తిలా ఉన్నారు. ఓర్నీ అబ్బా, ముందు పరిచయం అయిన తర్వాత చెప్పేవాడు, ఇప్పుడు చూడగానే చెప్తున్నాడు. ఏం లేదు, ఎవరో నలుగురు పోకిరి కుర్రాళ్ళు గొడవ చేస్తున్నారని. పోకిరి కుర్రాళ్ళు మమ్మల్ని చూడగానే వాళ్ళు పారిపోయారు. నాలుగు పోకిరి వాళ్ళు, వీడు కూడా ఓ పోకిరి అని మర్చిపోయి మాట్లాడతాను మామ. ఇంట్లో ఏదైనా విశేషమా? లేదు, నేను ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నాను, ఇదిగోండి నాకు. సరే. అమృత చంద్రమౌళి. చంద్రమౌళి మీ ఆయన ఏం చేస్తుంటారండి? అది మా నాన్న పేరు. అలాగా. మీ పేరు? మనోహర్ అండి. మనం కూడా కార్డు కలర్ కలర్ గా కొట్టించాలి. మావా, వీడు చెప్పేదాన్ని బట్టి సరుకు డిష్ రెండు దొరకదేమో. రే మైండ్ లో ఫిక్స్ అయ్యావురా. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఏమిటండి? అంటే ఒక ప్లేస్ లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఏ టు జెడ్ ఏ పనినా మేమే చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు పెళ్లి జరుగుతుంది అనుకోండి, వధువు వరుడు వాళ్ళు వస్తే చాలు, మండపం నుండి భోజనాల వరకు అన్ని మేము చూసుకుంటాం. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఎన్ని నగలు ఇస్తారు? ఇప్పుడు చెప్తున్నానండి, మీరు లేకుంటే నా పెళ్లే జరగదు. డేట్ మాత్రం చెప్పండి, గ్రాండ్ గా చేసేద్దాం. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో ఆ రోజేనండి. వెళ్ళండి. నా కొడుకుని వెళ్ళిపోయాడా? ఆయనకు కంప్లైంట్ రాసావు, దొరకగానే ఇన్ఫార్మ్ చేయ. నా కొడుకు దొరకడయ్యా, వాడు తిరిగి రాడు. ఏ నా కొడుకు నరికింది? ఆ కరుణాగారేనయ్యా. కరుణాగార చెప్పు హెడ్డయ్యా. ఏంటి కర్ణా, ఏదైనా ప్రాబ్లమా? నీ పాపంలో మాకు ఫలం లేదా? కీరాయి ఇవ్వకుండా నేనే పని సైనా. నీకు రావాల్సింది వచ్చి సేరుద్ది, ఆ ముసలోడి దగ్గర సంతకం తీసుకో, మిగతా లాయర్. ఇది పెద్ద కాటికెళ్ళ వేసి అరచికి పెట్టి ప్రాణాలు పోగొట్టుకు. నీకు జరిగిన అన్యాయానికి ఏదో కొట్టోగిట్టే పెట్టిస్తాము, బతికినంత కాలం ఆగే బతుకుపో. నాకు డబ్బు వద్దయ్యా, నాకు న్యాయం కావాలి, నాకు న్యాయం. ఏంటి డబ్బు వద్దంటాడు? వద్దంటే వదిలే, మనం తీసుకుందాం. మిమ్మల్ని నమ్ముకొని వచ్చానయ్యా, మీరే ఇట్ట మాట్లాడితే ఎట్టయ్యా, మాకు న్యాయం చేసేదెవరయ్యా, మాకు న్యాయం చేసేవాళ్ళే.